రోడ్ల మూల మలుపులు ఉంటాయని తెలియదా? అంటే మనం ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నారా? ఎవరైనా చచ్చినా కూడా వాళ్ళని మేనేజ్ చేయొచ్చు అని అనుకుంటున్నారా? దీన్ని పూర్తిగా మరి భారత రాష్ట్ర సమితి ఖండిస్తున్నది. సో అదేవిధంగా కనీసం పిల్లలను పరామర్శించలేదండి. రాత్రి నాకు చనిపోయిన తర్వాత నిమిషంలో చనిపోతే కనీసం వాళ్ళ దగ్గర ఒకరు లేరు, పోలీసు వాళ్ళు లేరు. ఒక మరి రూలింగ్ పార్టీ నుంచే యాక్సిడెంట్ అయింది, కనీసం వాళ్ళు ఒకరుండి వాళ్ళకన్నీ సపరేట్ చేపట్టాలి కదా, వాళ్ళని ఓదార్చాలి కదా. అది కూడా లేదు. ఇక్కడ శవాన్ని పడేసిపోయినరు, అక్కడ శవాన్ని పడేసిపోయినారు. ఇక్కడ వచ్చి చూడాలి కదా. మరి అదే ఫ్రీజర్ పెట్టే పరిస్థితి, ఫ్రీజర్ పెట్టలేని పరిస్థితి ఉంటుందా? మరి తీసుకొచ్చి మీరే పెట్టచ్చు కదా ఫ్రీజర్. అంటే మా శవాలు అయితే ఎక్కడ చెట్ల కింద పడేసినా నడుస్తుంది, పొట్టులలో పడేసినా నడుస్తుంది, అడవులలో పడేసినా నడుస్తుంది, అక్కడ పాడుపడ్డ రూమ్లలో పడేసినా నడుస్తుంది. మీరు మాత్రం పోయి యశోద హాస్పిటల్లో పడుకుంటారు. ఇదేం అందుకొరకు నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా స్పీకర్, గౌరవ స్పీకర్ గారు, ఈ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారు, ఈ ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళ వాహనాలు ఎందుకు మరి మితిమీరిన వేగంతో పోతూ ఉన్నాయి? ఎందుకు వీళ్ళకి స్పీడ్ లాక్ లేదు? ఎందుకు వీళ్ళ వాహనాలకు మరి స్పీడ్ కంట్రోల్ డివైసెస్ లేవు? వీళ్ళ డ్రైవర్లను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నాం? ఇవన్నిటి మీద కూడా చర్య తీసుకోవాలి. అదేవిధంగా మరి వీళ్ళకు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి బరాబరి. మీలాగా ఆగర్భ శ్రీమంతులు కాదు వీళ్ళు, మీలాగా రియల్ ఎస్టేట్ దందాలు చేసేవాళ్ళు కాదు, మీలాగా మరి కోటీశ్వరులు కాదు వీళ్ళు. వీళ్ళు డెక్కాడితే డెక్కాడని కుటుంబాలు, కేవలం శ్రమను నమ్ముకొని బతికిన కుటుంబాలు వీళ్ళందరూ కూడా. వీళ్ళ పిల్లలు రోడ్ల మీద పడ్డారు. ఇంకొక బాధితులు అయితే ఆ ఇద్దరు పిల్లలు కూడా చిన్న పిల్లలు. వాళ్ళ కుటుంబాలను ఎవరు చూసుకోవాలి? వాళ్ళ తల్లిదండ్రులను ఎవరు చూసుకోవాలి? సో వాళ్ళందరి ఆలన పాలన అంతా కూడా తెలంగాణ ప్రభుత్వమే చూడాలి. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే వాహనం చేసిన యాక్సిడెంటు, గౌరవ స్పీకర్ గారికి నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు మీ ఎమ్మెల్యే గారి మీద యాక్షన్ తీసుకోండి. అదేవిధంగా ఈ కుటుంబాలను ఆదుకోవాలి. ప్రభుత్వం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేసి వీళ్ళిద్దరికీ మరి ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఎస్క్రేజ్ ఇచ్చి కుటుంబంలో కంపల్సరీ ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా వీళ్ళకు ఆ ఇద్దరు పిల్లల చదువు ముఖ్యంగా, ఎందుకంటే తండ్రి పోయాడు ఇంకెవరు లేరు. సో ఆ ఇద్దరు పిల్లల చదువు కేజీ టు పీజీ విద్యా విధానంలో ఆ పిల్లల చదువు అంతా కూడా మరి ప్రభుత్వమే చూసుకోవాలని స్పీకర్ గారు తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకుంటాడని నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా దీని మీద మరి ఏ విచారణ జరగాలనో పోలీసు పరంగా ఆ విచారణ అంతా కూడా చేసి ఎవరు దోషులైతే వాళ్ళందరినీ కూడా మరి శిక్షించాలి. అదేవిధంగా ఎందుకు స్పీడ్ లాక్ పనిచేయలేదు? అదేవిధంగా ఆ మూల మలుపు దగ్గర ఎందుకు అంత స్పీడ్గా ఉంది? ఎందుకు వీళ్ళు లేన్ క్రాస్ చేసిండ్రు? లెఫ్ట్ లైన్లో పోతున్న ఈ బిడ్డలను వాళ్ళు రైట్ లైన్కి వచ్చి ఎందుకు మరి కొట్టిండ్రు అనేవి ఇవన్నీ కూడా మరి వీటన్నిటి మీద పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. విచారణ జరిగి దోషులను కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఫ్రీజర్లు లేని ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఎవరు కారకులో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను ఈ పరంగా డిమాండ్ చేస్తున్నా. కనీసం పేద వర్గాల శవాలకు కనీస గౌరవంతో పెట్టే పరిస్థితి కూడా ఈ హాస్పిటల్లో లేదు. అందుకొరకు ఈ హాస్పిటల్ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరొకసారి నేను భారత రాష్ట్ర సమితి తరఫున మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ప్రజలందరూ కూడా వేగం తగ్గించి, ఎమ్మెల్యేల కంటే బుద్ధి ఉంటుంది, బుద్ధి లేకపోవచ్చు, కానీ మనం చాలా జాగ్రత్తగా మనం చేయాలి. ఇక్కడ ఈ విద్యార్థి, ఈ ఇద్దరు వ్యక్తులు కూడా రూల్ ప్రకారం రోడ్డు మీద పోయారు, కానీ వాళ్ళు రూల్ అతిక్రమించి ఎమ్మెల్యే వేగ వాదన వచ్చి వీళ్ళని కొట్టింది. కానీ వీళ్ళను నిందితులుగా చూపిస్తున్నారు, వీళ్ళంతటి పోయి వీళ్ళు గుద్దినట్టుగా చూపిస్తున్నారు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. దయచేసి పత్రికలు వాస్తవాలు తెలుసుకొని న్యూస్ రాయాలని చెప్పి కోరుకుంటూ ఆ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆ కుటుంబ సభ్యులకు మరి భారత రాష్ట్ర సమితి నాయకత్వం అంతా కూడా వాళ్ళ చేదోడు వాదోడుగా ఉంటుంది, చివరి శ్వాస వరకు కూడా వాళ్ళం పడే ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన కల్వకుర్తి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. 100% ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గోయింగ్ బ్యాక్. 100% యాక్షన్ తీసుకోవాల్సిందే, లేకపోతే ఇట్లనే పేదలకు ఏమాత్రం గౌరవం దొరకదు. హాస్పిటల్లలో బతుకున్నప్పుడు ఎలాగో గౌరవం ఇస్తలేరు, చచ్చిపోయిన తర్వాత గౌరవం ఇవ్వాలి కదా. వాళ్ళ తల్లి ఏమంటున్నది, ఎట్లా మొయ్యాలి నా కొడుకును, ఎట్లా మొయ్యాలి ఊపిపోయిన శవాన్ని, ఊరోళ్ళు ఎట్లా ముట్టుకుంటారు నా బిడ్డను, ఫ్రీజర్లో పెడితే అయిపోతుండే కదా. కొంచెమన్నా విచక్షణ ఉండాలి, కొంచెమన్నా మానవత్వం ఉండాలి. గుద్దిండ్రు పోయి తీసుకుపోయి హాస్పిటల్ అవన్నారు, మరి వీళ్ళ పరిస్థితి ఎవరన్నా చూడాలి కదా. వాళ్ళ కుటుంబ సభ్యులు ఓదార్చడానికి ఒకరైనా నాయకుడు రావాలి కదా.
ఇంత బాధ్యత రహితం అయితే ఎట్లా? సో వీటన్నిటిని కూడా ఖండిస్తూ మరొకసారి నేను కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైన సానుభూతి తెలుపుతూ మరొకసారి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.